మన లొకేషన్ తో పాటు ఇటీవలే వైసీపీకి ద్రోహం చేసి టీడీపీ చేర్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగును ఖూని చేస్తున్నారు. చంద్రబాబును పొగడడం కోసం దారుణ పదజాలం వాడుతున్నారు. చంద్రబాబు ప్యాకేజ్ కి అమ్ముడుపోయిన ఈ అవినీతి ఎమ్మెల్యే గెలిపించిన జగన్నే మోసం చేసి టీడీపీ పంచన చేరింది. జగన్ పాదయాత్ర ఫలితంతో వైసీపీ గాల్లో గెలిచిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాలు తాగి అమ్మ రొమ్ము మీద గుద్దినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. చంద్రబాబు ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీ అభ్యర్థిని గెలిపించింది. అనంతరం వైసీపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరింది. చంద్రబాబు ఎప్పుడు తన నియోజకవర్గానికి వచ్చినా లోకేష్ వచ్చినా తనకు రాని తెలుగు భాషలో వారిని పొగుడుతుంటుంది. ఈ క్రమంలోనే బండ బూతులకు అర్థం వచ్చేలా టంగ్ స్లిప్ అవుతోంది. ఇప్పటికే నారా లోకేష్ తాడికొండకు పాదయాత్రగా వచ్చినప్పుడు ఆయన పొగుడుతూ ఉండవల్లి శ్రీదేవి ఇచ్చిన ఎలివేషన్లకు సోషల్ మీడియాలో జోకులు పేలాయి. లోకేష్ ను బాలయ్య డైలాగులతో పోల్చి మరీ శ్రీదేవి బుక్ అయ్యారు. నెటిజన్లు పండగ చేసుకున్నారు. తాజాగా నిన్న మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి ఈసారి బాలయ్య బాబు పూడినట్టున్నాడు. బాలయ్య లాగానే వీరావేశంతో ఆమె ఊగిపోయారు. నా దళిత సోదరులు సోదరిమణులు, వారికి మేమున్నామని నిలుచుకున్న మీకందరికీ టేక్ అ బౌ. వైసీపీ నాయకులకు ఐటమ్ కెన్ ఎ బ్రో. దండయాత్ర స్టార్ట్ అయింది. అది నాతోనే మొదలైందంటూ అర్థం కాని తెలుగులో భాషను కూని అర్థం కాకుండా ఊగిపోయింది. అచ్చం మన బాలయ్య బాబు ఎలా అర్థం కాకుండా గజిబిజిగా గందరగోళంగా మాట్లాడతాడో అలానే మాట్లాడేసింది. నా దళిత సోదరులు సోదరి మణులు, అక్కలు మళ్ళీ వచ్చావా? ఇక్కడికి వచ్చి మేమున్నాము బాబు గారు అని నుంచున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. టేక్ మై బావు, నేను ఉన్నాను బాబు కోసం. అయితే వీళ్ళు వైసీపీ నాయకులకి ఐ డోంట్ కేర్ బ్రో. దండయాత్ర స్టార్ట్ అయింది, అది నాతోనే మొదలైంది. ఎవరికి ఉపయోగం?